అనకాపల్లి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది. చిరకాల ప్రత్యర్థులైన కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు చేతులు కలిపారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లారు జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ. ఆయనతో సమావేశమయ్యారు. 40 ఏళ్లుగా అనకాపల్లి రాజకీయాల్లో వీరిద్దరి మధ్య వర్గపోరు నడిచింది. ఇటీవల జనసేనలో చేరిన కొణతాల అనకాపల్లి టికెట్ దక్కించుకున్నారు. దాడి వీరభద్రరావు టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో వీరిద్దరూ కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. అనకాపల్లి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది. చిరకాల ప్రత్యర్థులైన కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు చేతులు కలిపారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లారు జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ. ఆయనతో సమావేశమయ్యారు. 40 ఏళ్లుగా అనకాపల్లి రాజకీయాల్లో వీరిద్దరి మధ్య వర్గపోరు నడిచింది. ఇటీవల జనసేనలో చేరిన కొణతాల అనకాపల్లి టికెట్ దక్కించుకున్నారు. దాడి వీరభద్రరావు టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో వీరిద్దరూ కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, భోగి 40 ఏళ్లుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడని మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు ఇప్పుడు ఒకే గుడ్డికి చేరారు. వీళ్ళిద్దరూ వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. కొద్దిసేపటి క్రితం అనకాపల్లిలోని దాడి వీరభద్రరావు ఇంటికి మాజీ మంత్రి కొణతాల వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో తనకు సహకరించమని ఆయన అభ్యర్థించారు. సుదీర్ఘకాలంగా ఈ ఇద్దరికి మధ్య ఒక పొలిటికల్ రైవల్టీ ఉంది. అక్కడ ఒకరు కాంగ్రెస్ లో ఉంటే మరొకరు తెలుగుదేశంలో ఉన్నారు. ఇద్దరులో ఎవరు గెలిచినా కూడా వారికి మంత్రి పదవులు రావడం కానీ లేకపోతే సుదీర్ఘకాలం అంటే 4 దశాబ్దాల పాటు వారు రాజకీయాలను నడిపిన నేపథ్యంలో ఇప్పుడు పొత్తులు ఇద్దరిని కలిపి అనివార్యంగా ఇద్దరు కలవాల్సి వచ్చింది. ఇది అనకాపల్లి జిల్లా రాజకీయాల్లో ఒక కొత్త పరిణామంగా చెప్పుకోవచ్చు. దాడి వీరభద్రరావు కూడా పూర్తిగా స్వాగతించారు. తాను వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కొణతాలకు సహకరిస్తానని చెప్పడం ద్వారా ఇక్కడ పొత్తు రాజకీయం ఏదైతే ఉందో దాన్ని సమర్థించినట్టుగా అయింది. ఇది రాజకీయ వర్గాల్లో మాత్రం ఒక చర్చనీయాంశం. ఇక్కడ ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఇద్దరు మాజీ మంత్రులు కలవడం అనేది అటు రాజకీయాల్లోనూ ఇటు ప్రజల్లో కూడా తీవ్ర చర్చగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మనకి. భోగి, థ్యాంక్ యూ రవిచంద్ర.